నాటి నుంచి నేటి వరకు రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ముందుకు నడిపిస్తోంది పాడి పరిశ్రమ. పంట కోల్పోయిన సందర్భాల్లో పాడి రైతుకు కొండంత అండగా ఉన్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటలతో పాటు పాడి ఉంటేనే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నది అక్షర సత్యం. అయితే పరిశ్రమ లాభసాటిగా ముందుకు నడవాలంటే మేలుజాతి పశువుల ఎంపిక, సరైన పోషణ, సక్రమ యాజమాన్యం, ఆరోగ్య పరిరక్షణ వంటి అన్నింటిలో సరైన అవగాహన తప్పనిసరి. దీనిలో ముఖ్యమైనది మేలుజాతి పశువుల ఎంపిక. ముఖ్యంగా ఆవులలో హెచ్ఎఫ్, గేదెలలో ముర్రా జాతి పశువులు అధిక పాలచార కలిగి పెంపకానికి అనువుగా ఉన్నాయి. మరి మేలుజాతి పాడి పశువుల లక్షణాలు, ఎంపికలో మెళకువలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశు సంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉండాలంటే మేలైన పాడి పశువుని, అదేవిధంగా అనుకూలమైన పాడి జాతిని ఎంపిక చేయడంలో రైతులు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. దేశవాళీ ఆవుల్లో గిర్రు, సాహివాల్, రెడ్ సింధి, డియోని, తార్పర్కర్, సంకర్ జాతి ఆవుల్లో అయితే హెచ్ఎఫ్, జెర్సీ, బ్రౌన్ స్విస్ జాతులు మంచి పాల ఉత్పత్తి నిస్తాయి. గేదెల్లో అయితే ముర్రా, నీలిరావి, జఫ్రాబాదీ, మెహసానా, గ్రేడెడ్ ముర్రా జాతులు అధిక పాల ఉత్పత్తిని ఇస్తాయి. పశువులు కొనేటప్పుడు సరైన మెలకులు పాటించాలి. ముఖ్యంగా పశువు తాలూకా ఆకారము, స్వభావం, ఆరోగ్యం ఎలా ఉండాలంటే, పాడి పశువు మొదటి జాతి లక్షణాలు కలిగి ఉండాలి. మనకి పూర్తిగా ఆడ లక్షణాలు కలిగి ఉండి తల మధ్యస్థ సైజులో ఉండి మెడ సన్నంగా ఉండాలి. నాసికా రంధ్రాలు పెద్దవిగా ఉండాలి. శరీరం మెరుస్తూ నిగనగలాడుతూ ఉండాలి. కళ్ళు కాంతివంతంగా, పుసులు గాని ఎరుపు గాని లేకుండా ఉండాలి. దవడలు బలిష్టంగా ఉంటూ వీపు విశాలంగా ఉండి వెన్నుభాగం వంపు లేకుండా ఉండాలి. తొడలు బలంగా చదునుగా ఉంటూ నాలుగుకాళ్ళు బలంగా వంపు లేకుండా నిటారుగా ఉండి బలమైన గిట్ల కలిగి ఉండాలి. పశువు చురుగ్గా ఉండి నెమ్మది స్వభావాన్ని కలిగి ఉండాలి. ముందు ఈతలో ఈనేటప్పుడు ఈసుకుపోవడం, మెయ్యి దిగడం, పొదుగువాపు వంటి వ్యాధులు బారిన పడిన పశువుల్ని ఎలాంటి పరిస్థితులు కూడా కొనకూడదు. ఇక రెండవది పశువు తాలూకా శరీర సౌష్ఠవం. శరీరం పొడవు, ఉదరం చుట్టుకొలత ఎక్కువగా ఉన్న పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుందనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాం. పశువును ముందు నుంచి చూసినప్పుడు కాళ్ళు మధ్య వెడల్పు ఎక్కువగా ఉండాలి. పశువు భుజాలు విడివిడిగా లేకుండా శరీరంలో కలిసిపోయినట్టుగా ఉండాలి. పశువు ముందు నుండి వెనుకకు వెడల్పుగా ఉండాలి. చర్మం పలచగా ఉండి నిగనలాడుతున్న పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ ఎంపుకు చేసుకున్న పాడి పశువుల్లో పొదుగు సరిగ్గా ఉందా లేదనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. వెనుకను చూసినప్పుడు పొదుగు స్పష్టంగా రెండు సగాలు బాగా ఉన్నట్టుగా ఉండాలి. పొదుగు నొక్కినప్పుడు గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండాలి. ఈ పొదుగు పైన ఉన్న టీట్స్ను గమనించినట్లయితే ఇవి నొక్కినప్పుడు గట్టిగా బలపం గటగట్టినట్టుగా ఉండకూడదు. పొదుగు బాగా గట్టిపడినట్లయితే ఇది ఫైబ్రోసిస్ చేరిన పొదుగు అని మనం అర్థం చేసుకోవచ్చు. టీట్స్ పైన కురుపులున్నా లేదా గంటలున్నా పుళ్ళున్నా గత ఈతలో పొదుగు వాపు వచ్చి ఉండొచ్చు అనే ఒక అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రైతులు చాలా జాగ్రత్తగా గమనించి పొదుగు మంచి ఆరోగ్యంగా ఉన్నట్లుగా చూడాలి. పొదుగుకు రక్తం సరఫరా చేసే పాలనరం చాలా స్పష్టంగా బాగా లావుగా ఉన్నట్లయితే కూడా పాల దిగుబడి బాగుంటుంది. అదేవిధంగా పశువులు కొనేటప్పుడు కూడా రెండవ ఈత పశువులు కొనాలి లేదా ఈడిన తర్వాత 20 రోజుల లోపల కొంటే పాడి దిగుబడి అనేది బాగుంటుంది. కొనే ముందు పశువు తాలూకా వయసును కూడా జాగ్రత్తగా గమనించాలి. పాల దిగుబడిని లెక్కించాలంటే ఒక పూటకి ఎన్ని పాలు ఇస్తుందో అనేది లెక్కించిన తర్వాత మాత్రమే పశువుల్ని కొన్నట్లయితే మంచి పాల దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. పశువులు కొనేటప్పుడు రక్త నమూనాలను సేకరించి బ్రూసోలేసిస్ ఉందో లేదో నిర్ధారించుకున్న తర్వాత పశువులను కొనడం మంచిది. అదేవిధంగా ఏ జాతిలో పాల దిగుబడి ఎంత వస్తుంది, దీంట్లో వెన్న శాతం ఎంత కూడా సరైన అవగాహన ఉండాలి. కాబట్టి రైతులు అవకాశాలు, అదేవిధంగా తమ దగ్గరున్న గృహవాస దగ్గర నుంచి నీటి సదుపాయము, పశుగ్రాసము, ఈ మొదలైన అంశాలపైన దృష్టి పెట్టి ఇవి ఆవులు పెంచుకుంటే మంచిదా, గేదెలు పెంచుకుంటే మంచిదా, అదేవిధంగా ఆవుల్లో ఏ జాతి అయితే మనకు అనుకూలంగా ఉంటుంది అనే అంశాలపై పూర్తి అవగాహన కలిగిన తర్వాత మాత్రమే ఈ పాడి పరిశ్రమకి ఏర్పాటు చేసిన ముందుకు రావాలి. అదేవిధంగా ఈ ఎంపిక చేసుకునేటప్పుడు కూడా సంతల్లోకి వెళ్ళి పాడి పశువులను కొనుగోలు చేయకుండా గ్రామాల్లో పాడి పశువులు నడుపుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి పశువులను కానీ ఎంపిక చేసి కొనుక్కున్నట్లయితే మంచి పాడి దిగుబడిని పొంది డైరీ ఫారాలని లాభసాటిగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.